కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో గౌతమి గోదావరి నదిపై గల రెండు బ్రిడ్జిల వద్ద ఏర్పాటు చేయనున్న 40 అడుగుల భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి 12 అడుగుల నమూనాల విగ్రహాలను ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం రావులపాలెం సీఆర్సీలో ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఈ నమూనాలపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మొదటి సంతకం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చిర్లా మాట్లాడుతూ గతంలో ప్రజల సహాయంతో 40 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ సిమెంట్ విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకున్నామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు 1,30,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అభిప్రాయం మేర రేపు ఆ యొక్క 40 అడుగుల విగ్రహాన్ని మరి ఆర్డర్ ఇచ్చి చేయించే కార్యక్రమం చేస్తాం. దీనికి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర పూర్తి చేసిన 4 సంవత్సరాలు అయినటువంటి శుభతరుణంలో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ వాదిగా ఈ రాష్ట్రంలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్న నేతగా ఆయన పాదయాత్ర చేసి 4 నెలలైన సందర్బంలో మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఈరోజు మొట్టమొదటి అభిప్రాయం తెలియజేయడం జరిగింది. అలాగే ప్రజలకు సామాన్య ప్రజలకు అభిప్రాయం కూడా తెలుసుకుని దీన్ని ప్రతిష్టాత్మకంగా మరి ప్రతిష్ఠించి 2 హెలికాప్టర్ల ద్వారా పూలు చెల్లించి మరి ఘనంగా దీన్ని ఓపెన్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మరి దీనికి సహకరించిన వేదిక మీద ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ నా నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది వాస్తవంగా ఇంకేదంటే బ్రిడ్జెసే ఒక సుమారు 40 అడుగులు పైకి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. అంచేది కింద పెడెస్ట్రల్ వచ్చి అక్కడి నుంచి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అక్కడి నుంచి ఒక 40 అడుగులు ఉంటుంది. ఇది కొంత ఖర్చుతో కూడుకుంది అయినప్పటికీ కూడా మరి ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర 10 రూపాయలు ఉన్నటువంటి యూత్ దగ్గర 10 రూపాయలు కలెక్ట్ చేసి అంటే ఈ యొక్క అంబేద్కర్ విగ్రహంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వారందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో 10 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర కలెక్ట్ చేసుకుని మా అందరి కష్టంతో ఇది నిర్మించే విధంగా కూడా మరి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంచేత ఖర్చు ఏదైనా ఏమైనప్పటికీ కూడా అభిమానం అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానం ఈ కోనసీమ గడ్డ మీద ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది జీవో ఇచ్చారు. 1,30,00,000 ఆల్రెడీ జీవో ఇచ్చారు. సజ్జల రామకృష్ణ గారి చేతుల మీదుగా జీవో అందుకోవడం జరిగింది 1,30,00,000కి. కానీ రేట్లు పెరిగాయి. దాని చేత మళ్ళీ కోర్టు చేసి 3.5 కోట్లు సుమారు అవుతుంది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పూర్తిగా సానుకూలంగా ఉన్నారు. 1,30,00,000 ఇచ్చారు. మళ్ళీ ఇంకెంత నిర్ధారణ ఆలోచనతో ఉన్నారు కనుక వీలైనంత త్వరలో ఆ శాంక్షన్ రాగానే అది కూడా మరి మొదలుపెట్టే కార్యక్రమం చేస్తారు.